తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై నారా లోకేష్ పై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి మండల నాయకులు నల్ల చొక్కా ధరించి నిరసన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి తద్వారా టీడీపీని నిర్వీర్యం చేయాలన్న జగన్ ప్రయత్నం పరాకాష్ఠకు చేరిందన్నారు. ఈ విధంగా కేసులు పెట్టడం టీడీపీ నాయకులను భయభ్రాంతులను చేయాలని చూడడం సరైన విధానం కాదని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే చంద్రబాబుపై లోకేష్పై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని లేని పక్షంలో తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు, తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు, తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు, తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు, తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులపైన అక్రమ కేసులు బనాయించాలి, తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలి, తద్వారానే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం ఇవాళ పరాకాష్ఠకు చేరింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కర్నూలులో ఒక స్ట్రెయిన్ కనిపించింది, అది తీవ్రంగా ఉంది అని కరోనా గురించి మాట్లాడితే దానిపైన ఇవాళ కేసు నమోదు చేసి నోటీసులు సరే చేసే పరిస్థితికి ఇవాళ పోలీసులు వెళ్ళడం జరిగింది. మరి అదే మాటలు టీవీ ఇంటర్వ్యూలో మంత్రి అప్పలరాజు గారు మాట్లాడితే మంత్రి అప్పలరాజు గారి మీద కూడా పోలీసులు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మంత్రి గారి పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా లోకేష్ గారు ఎక్కడో ఒక సంఘటన కార్యకర్త మీద అన్యాయంగా జరిగిందని మాట్లాడితే దానికి 153A కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసే పరిస్థితికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీసులు రావడం జరిగింది. ఇవాళ అచ్చెన్ నాయుడు గారు మొదలుపెట్టుకొని కొల్లు రవీంద్ర, జేసీ ప్రభాకర్ రెడ్డి, చింతమనేని ప్రభాకరు, అదేవిధంగా నా పైన, తర్వాత దూళిపాళ్ళ నరేంద్ర గారు, ఇలా అనేక మంది పైన అక్రమంగా కేసులు బనాయిస్తూ అందరినీ భయభ్రాంతులు చేయాలి, తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేస్తాం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేసేది ఒకటే, మీరు అణచి వేసే కొలది తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో కసి పట్టుదల పెరుగుతుంది, తద్వారా నీ పతనానికి నువ్వే నాంది పలుకుంటున్నావు అనేది కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగించలేని మీరు ఈ విధమైన కార్యక్రమాలు చేపట్టడం చాలా దురదృష్టకరం. ఇవాళ ఒక పక్క కరోనా తీవ్రంగా ఉండి ప్రజల ఆరోగ్యం కాపాడలేని పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉంది, కనీసం వ్యాక్సిన్ కూడా వేయించలేని పరిస్థితిలో ఉంది, ఆక్సిజన్ సప్లై చేయలేని పరిస్థితిలో ఉంది, మందులు సప్లై చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ ఆరోగ్యాలు కాపాడుకోవడం కోసం అల్లల్లాడుతుంటే ఇవాళ మీరు కనీసం వ్యాక్సిన్ను కూడా మీ పార్టీ కార్యక్రమంలా చేసే పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు ఇబ్బందుల పాలవుతుంటే ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించలేని మీరు ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులపైన కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఇవాళ ప్రజల ఆరోగ్యం కోసం ప్రతిపక్ష నాయకుడిగా, సీనియర్ రాజకీయ నాయకుడిగా, ఈ దేశంలోనే ఒక సీనియర్ రాజకీయవేత్తగా, పరిస్థితుల పట్ల సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 440 వైరస్ వ్యాప్తి చెందుతూ ఉంది, దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, తగిన ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలని మాట్లాడితే దానిపైన కేసులు కట్టే దుస్థితికి మీరు రావడం జరిగింది. మరి మీ పైన ఎన్ని కేసులు కట్టాలి? పారాసెటమాల్ చాలు, బ్లీచింగ్ పౌడర్ చాలు, సహజీవనం చేయాల్సిందే కరోనాతో అని మీరు చాలా చులకనగా మాట్లాడిన మీపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి, మీపైన ఎన్ని కేసులు కట్టాలో ఆలోచన చేయండి. ఈ విధంగా కేసులు కట్టడం, భయభ్రాంతులు చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రయత్నించడం సహేతుకం కాదు, దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. తక్షణమే చంద్రబాబు నాయుడు గారిపైన, లోకేష్ గారి పైన కట్టిన కేసులు విరమించుకోవాలని
ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని సమయం లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవడం తప్పదు అని కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.